నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష పండితులు, మాతంగి ఉపాసకులు, శక్తిపీఠ వ్యవస్థాపకులు రాఘవ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. రాఘవ గారు నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ టు రెడ్ టీవీ అండి. థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఫర్ ది ఫస్ట్ టైం మీరు మా ఛానల్ కి రావటం జరిగింది. ముందుగా ఒక్కసారి మీ ఇంట్రడక్షన్ ప్రేక్షకులకి, మీరు ఎక్కడి వారు, ఎన్నాళ్ల నుంచి ఉపాసనలో కానీ ఎన్నాళ్ల నుంచి జ్యోతిష రంగంలో ఉన్నారు ఇత్యాది విషయాలు ఒక్కసారి మాట్లాడుకున్న తర్వాత, రేపు అమావాస్య, ఈ అమావాస్య తిది వైశిష్ట్యం గురించి, ఎలా ఈ అమావాస్యను వినియోగించుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, తప్పకుండా చెప్తానండి. నాది తూర్పు గోదావరి జిల్లా, సారీ ఇప్పుడు కాకినాడ జిల్లా అయింది. కాకినాడ జిల్లానే, కాకినాడ సిటీలో ఉన్నది నాది. కాకినాడలోనే నా పీఠం కూడా స్థాపించడం జరిగింది. శక్తిపీఠం, శక్తిపీఠం అమ్మవారిని శాక్తీయ పద్ధతుల్లో ఉన్నారు విశేషంగా. రాజమాతంగి శక్తిపీఠం అండి. అయితే ఈ విద్య నాకు శ్రీనివాస శర్మ గారు అని ఆయన గురువు గారు అయితే ఆయన దగ్గర తీసుకున్న దగ్గర నుంచి మనం ఉపాసన చేస్తూనే ఉన్నాం. నా దగ్గర మా పీఠం ద్వారా కూడా చిన్న కొన్ని వేల మందికి స్వస్థత చేయడం కూడా జరిగింది, రకరకాల సమస్యల మీద. అలాగే మా పీఠంలో ప్రతి వారం బుధ గురువారాలు ఆయుర్వేదం ట్రీట్మెంట్స్ కి చాలా మంది వస్తూ ఉంటారు. మీరే ట్రీట్ చేస్తారా? మేమే చేస్తాం. ఆయుర్వేదం ట్రీట్మెంట్ కూడా మన దగ్గర నిప్పులకి కానీ రకరకాల వాటికి అన్నిటికీ కూడా చేస్తూ ఉంటాం. మందులు ఇస్తాం, రెండిట్లో ఉన్నారు. అయితే ఆయుర్వేదం ప్లస్ ఈ ఉపాసన వల్ల, ఉపాసనలో కూడా, అలాగే మిగతా రోజుల్లో ఆస్ట్రాలజీకి సంబంధించిన క్లయింట్స్ కి వాళ్ళ వాళ్ళ నివృత్తికి చేస్తూ ఉంటాం. ఎన్నాళ్ళ నుంచి ఆస్ట్రాలజీకి సంబంధించి? 2015 నుంచి కూడా ఇదే ఫీల్డ్ లో ఉండడం జరిగింది. నేర్చుకుని చేస్తూ 2015 నుంచి కూడా ఈ ఉపాసనలోనే ఉన్నా. అద్భుతం అండి. సో డెఫినెట్ గా కాకినాడ ప్రజలకి మీరు సుపరిచితులే. కాకినాడ కాదు, ఈస్ట్ వెస్ట్ లో కూడా బాగా నాకు ఎన్ఆర్ఐ క్లయింట్స్ కూడా ఉన్నారు చాలా. రైట్. ఇప్పుడు మన ప్రేక్షకులకు కూడా నేను మిమ్మల్ని పరిచయం చేస్తూ ఉన్నాను. ప్లీజ్ వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. సో ఇక నుంచి మీరు మీ సబ్జెక్ట్ ప్రకారం, అంటే దశమహావిద్యలు ప్రత్యేకించి చెప్తూ ఉన్నారు కాబట్టి, దశమహావిద్యలకు సంబంధించి మరి సాత్వికంగా ఉన్న గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు దశమహావిద్యల్ని ఎలా అమ్మవార్లని దండం పెట్టుకోవచ్చు, రకరకాల, అంటే కలియుగంలో రకరకాల కష్టాలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు జనాలు. అది శత్రుబాధ అనుకోవచ్చు, ఆర్థిక పరమైన బాధలు అనుకోవచ్చు, ఈ కోర్ట్ ఇష్యూస్ అనుకోవచ్చు, ఇట్లా రకరకాల ఇష్యూస్తో డెఫినెట్ గా బాధపడుతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి పేషెన్స్ లేదు, టాలరెన్స్ అనేది ఖచ్చితంగా లేదు. వెంట వెంటనే మన కోరికలు నెరవేరిపోవాలనో, లేకపోతే వెంట వెంటనే కష్టం తీరిపోవాలో అని ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. అలా వెంటనే తీరిపోవాలి అంటే, త్వరతగతిన అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే దశమహావిద్యల గురించే ఎక్కువ ప్రస్తావన వినిపిస్తూ ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇత్యాది విషయాలన్నింటినీ కూడా మనం మాట్లాడుకుందాం మెల్లమెల్లగా. ముందుగా అయితే రేపు అమావాస్య కాబట్టి, చైత్ర అమావాస్య ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి అమావాస్య. మరి ఈ అమావాస్యని మీరైతే ఎలా వినియోగించుకుంటారు, ఎలా అమ్మవారిని, సకల కళలు కూడా ఖచ్చితంగా అమావాస్య పౌర్ణమి తిథులకి సంతరించుకొని ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. చీకటి మాత్రాన భయం పడాల్సిన అవసరం లేదు, అమ్మ మనతో ఉంది అన్న నమ్మకం ఉంటే. సరే, ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు ఒకసారి మీ ద్వారా? ఈ అమావాస్య రోజు ఎవరైతే పితృదోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, తెలియని బాధ, అంటే అది చెప్పుకోలేని బాధ, ఇది ఫలానా బాధ అని చెప్పుకోలేనటువంటి బాధలతో ఉన్నారో, వారందరికీ కూడా అమావాస్య అనేది మంచి పరిహారంగా చెప్పుకోవచ్చు. అమావాస్య రోజుని, అందులోనే రేపు వచ్చే అమావాస్య రోజు కూడా శుక్రుడు మరియు గురుడు కలిపి ఒక నక్షత్రం మీద ఉండడం, దాని మీద చంద్రుడి ప్రభావం ఉండడం, శని మంత్రి ఉండడం వల్ల చాలా వాటికి కూడా ఇది మంచి రోజు అనమాట. అలాగే రేపు పితృ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి కార్యక్రమంగా చేసుకోవచ్చు. ఎవరైతే పితృక దీనితో ఇబ్బంది పడుతున్నారో, వారు రేపు అన్నంలో పెసరపప్పును కలిపి, నెయ్యిని కలిపి నైవేద్యంగా పెట్టి దాన్ని పక్షులకు పెట్టడం వల్ల ఒక రకంగా చేసుకోవచ్చు. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు అన్నదానాలు చేయొచ్చు, వాళ్ళ స్తోమతను బట్టి అది ఆ కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా మంచిది. రైట్ అండి. పితృదేవతల దోష నివారణ చేసుకోవటానికి ఇది ఖచ్చితంగా అమావాస్య చాలా ప్రత్యేకమైన రేపు ఇంకా మంచిది అన్న రేపు ఇంకా చాలా మంచిది. గ్రహచారం గోచారం రీత్యా కూడా ఈ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంచి రోజు ఇది. ఈ రోజు ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారు, అవును, చేయకూడదు, వాళ్ళ తల్లిదండ్రులు చేయాలి.
వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వారి వారి తల్లిదండ్రులకి పాద పూజ అన్న చెయ్యాలి. రేపు చేయడం వల్ల కూడా వీళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. దండం పెట్టుకోవాలి, ఖచ్చితంగా పాదపూజ చెయ్యాలి ఇప్పుడు, ఎందుకంటే జన్మనిచ్చిందే తల్లిదండ్రులు. వాళ్ళు మనకి ప్రత్యక్ష భగవానులు ఎవరంటే మన తల్లిదండ్రులే. అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులకి పాద పూజ చేయాలి. తల్లిదండ్రులే లేనప్పుడు రేపు ఖచ్చితంగా ఈ రెమెడీని ఆచరించాలి. తర్వాత పప్పు, నెయ్యి, నెయ్యి వేసి ఉడకబెట్టేసి పైన పక్షులకు పెట్టేయటం, పెట్టడం వల్ల మంచి ఫలితం వస్తుంది. లేదు ఇంకా కొంచెం అవకాశం ఉంది ఫైనాన్షియల్ గా, సో వాళ్ళు అన్నదానం చేయొచ్చు. లేదనుకుంటే ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల వాళ్ళు మంచి ఫలితాలు పొందగలరు. రైట్, ఇప్పుడు ఆల్రెడీ ఇది ఈ రోజు మంగళవారం, ఇప్పుడు ఆల్రెడీ అమావాస్య గడిలోనే ఉన్నాం, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రేపు పొద్దున్న ఇది చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, రేపు పొద్దున్న సుమారు 10 వరకు హైదరాబాద్ ప్రాంతం వాళ్ళకి అయితే 10 వరకు ఉంది. ఉంది, రేపు ప్రతి ఒక్కరికి ఆంధ్ర తెలంగాణ అందరికి ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోవచ్చు. చేసుకోవాలి కూడా, ఒకవేళ అవకాశం లేదు అనుకున్న వాళ్ళు దాన్ని అన్నదానానికి ఏదన్నా చాటికి ఇచ్చి అన్నదానం అన్న చేపించాలి. ఖచ్చితంగా ఇట్లా ఏ జర్నీలో ఉన్న వాళ్ళు తప్పదు కాబట్టి వాళ్ళు అలాగైనా చేయాలి. ఎంతో కొంత చారిటీ అనేది చేయాలి ఖచ్చితంగా. ఇట్లా అమావాస్యలు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం మర్చిపోకుండా పితృదేవతల అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నామో, సగం హర్డల్స్ అన్ని, సగం బ్లాకేజెస్ అన్ని అక్కడే క్లియర్ అయిపోతాయి అనేది విన్నాం. డెఫినెట్ గా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే 3 నుంచి 6 నెలల వరకు చేస్తారో, కంటిన్యూగా 3 మంత్స్ వరకు చేసేసరికి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు తొలగిపోవడం వాళ్ళు గమనిస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆశీర్వాద బలం వీళ్ళకి తోడవుతుంది అన్నమాట. వీళ్ళకి ఏదైతే ఆరోలో నెగిటివ్ సైడ్ బ్లాక్ అయిపోయినాయో, వాళ్ళ పాజిటివ్ ఎనర్జీస్ అన్ని వీళ్ళకి యాడ్ అవడం వల్ల వీళ్ళ గ్లో పెరిగి వీళ్ళ ఎక్కడెక్కడ బ్లాకేజ్ ఉన్నాయి అన్ని పోయి వీళ్ళు బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, కుటుంబ కలహాలు పోవడానికి అన్నిటికీ కూడా చాలా దోహదపడుతుంది. ప్రకృతి ప్రతి నెల రోజులకోసారి అవకాశం ఇస్తూనే ఉంది. మనం గమనించాలి, పడుకుంటే అది వెళ్ళిపోతానే ఉంటది, మనం తెలుసుకోవాలి. ఉదయం రాత్రి ఎలా ఉన్నాయో అమావాస్య పౌర్ణమి అలాగే ఉన్నాయి. ప్రతి అమావాస్య చేసే కార్యక్రమాలు ఉన్నాయి, ప్రతి పౌర్ణమికి చేసే కార్యక్రమాలు ఉన్నాయి. అది మనం చేసుకుంటూ వెళ్తుంటే ప్రకృతిని మనం ఎప్పుడైతే ఓన్ చేసుకున్నామో ప్రకృతి కూడా మన సమస్యలను తీరుతా ఉంటుంది. వారు అంటే ఏముందండి, అమ్మవారు అంటే అమ్మవారు ఉపవాసంలో చేసేది ఏముందంటే అమ్మను మనం ఆరాధించాలి, అది మనం అనుభవించాలి. అది ఒకరు చెప్పేది ఏం కాదు, మనం ఒక కాస్ట్లీ సెంట్ కొట్టుకున్నాం, అది వీడియోలో కనిపించదుగా, ఆ స్మెల్ అనేది ఫ్రాగ్రెన్స్ మనమే ఎంజాయ్ చేస్తాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తాం. సో ఆ ఫ్రాగ్రెన్స్ మనం పొందాలి అంటే ప్రకృతిలో మన మమ్మీకి అవ్వాలి, మనతో పాటు మన తోటి జీవులకి మనం పెట్టాల్సింది చేస్తూనే ఉండాలి. ఆ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో, సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే కదా, మనం ఏం చేస్తామో అది మళ్ళీ తిరిగి వస్తుంది. ప్రత్యేకించి మీరు అమ్మవారు ఉపాసనలో ఉన్నారు కాబట్టి, మరి ఈ అమావాస్య ఈ రోజు నైట్, అమావాస్య అంటే రాత్రులు చూసుకుంటారు కాబట్టి, అమ్మవారిని ఏ నామంతో కొలవమంటారు? ఏ నామంతో కొలిసిన అమ్మ అమ్మేనండి, అమ్మకి పేర్లంటే శక్తివంతమైన అంటే భక్తి కూడా కాదు, ప్రేమతో కొలిస్తే అమ్మ దగ్గర అవుతుంది. శక్తివంతమైన ఒక్క నామం చెప్పమంటే ఏం చెప్తారు? మాతంగేశ్వరి. మాతంగేశ్వరి రాజశ్యామల అమ్మవారికి 9 నామాలు ఉన్నాయి, అందులో మాతంగేశ్వరి గానే అందరికి ఇది మనం సుపరిచితంగా ఉంటది కాబట్టి మాతంగేశ్వరి అయినా మహా, శ్రీమాత్రి అయినా మహా, మాతంగేశ్వరి అయినా మహా అంతే అని కూడా చేసుకోవచ్చు. మరి రౌద్ర రూపము అమ్మవార్లు దశ మహావిద్యలు అంటే అనేది ఇప్పుడు చాలా మంది అంటున్నమాట. ఇది మరి మేము గృహస్థాశ్రమంలో ఉన్నాం, సాత్విక పద్ధతుల్లోనే ఆరాధించాలి అని కూడా చెప్తున్నారు. మరి మాతంగి దేవిని దండం పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా చేయొచ్చండి, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అది మంత్ర విధానంలోనే తంత్ర విధానంలో చేయాలని ఏం లేదు, సాక్తేయంగా అమ్మవారిని శాంతంగా ఎవరైనా కొలవచ్చు, ఎక్కడైనా కొలవచ్చు. రైట్ అండి, అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా ఈ అమావాస్యని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకునే అటు పితృదేవతల దోషాన్ని ఖచ్చితంగా ఆ దోషాల నుంచి నివృత్తి అయ్యి అమ్మవారి కృపని కూడా మనం, ఇంక ఇప్పటి నుంచి వైశాఖ మాసం మొదలు కాబోతోంది రే ఎల్లుండి నుంచి కాబట్టి, చక్కగా వెల్కమ్ చేయాలి డేస్ ని, బ్యూటిఫుల్ డేస్ ని అని అంటే ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. అమ్మవారి అనుగ్రహంతో వచ్చే నెలంతా కూడా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి మన వాళ్ళకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పండి. తర్వాత ఈ రోజు సాయంత్రం 5:45 to 6:30 లోపల ప్రదోష కాలంలో గుమ్మడికాయ దీపం పెట్టడం అనేది కూడా చాలా చెప్పదగ్గ చూసిన, బూడిద గుమ్మడికాయ అనేది వెరీ పవర్ఫుల్, ఇంట్లో న్యూట్రిషన్ అనేది తీసేస్తుంది. సో దాని సెంటర్ కట్ చేసి 2 పీసులు అవుతాయి కదా, 2 పీసులు లోపల ఉన్నదంతా తీసేసి, గుజ్జి తీసేసి దాని లోపల మొత్తం పసుపు రాసి, అంచులు కూడా పసుపు రాసి, కుంకుమతో బొట్లు పెట్టుకుని దాని నిండా కూడా మన నువ్వుల నూనె పోయాలి. మార్కెట్ లో అమ్మే నువ్వుల నూనె కల్తీ నూనె కాదు, ఫ్రెష్ మంచిది ఒరిజినల్ నువ్వుల నూనె తెచ్చుకుని దాంట్లో అఖండ దీపాన్ని పెట్టాలి. ముందు రెండు దాంట్లో కూడా, రెండు దాంట్లోనూ కూడా పెట్టి ఇంట్లో పెట్టచ్చండి, ఇంట్లోనే పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఒక ప్లేట్లు తీసుకోవాలి, 2 ప్లేట్లు, అందులో కొద్ది ఉప్పును వేసి 2 ప్లేట్లు కూడా ఆ ఉప్పు మీద దీన్ని వేస్ట్ చేసి పెట్టాలి.
పెట్టి అందులో అఖండ దీపాన్ని పెడితే కనుక ఖచ్చితంగా చాలా నెగిటివ్స్ అన్ని పోతాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కొండ ఎక్కిన తర్వాత చాలా సేపు ఉంటుందేమో కదా, నైట్ అంతా ఉంటది తీసేయచ్చు. తర్వాత మామూలుగా నిర్మాల్యంలో నిర్మాల్యం తీసేసేయచ్చు. అలాగే ఈ రోజు ఇంకొకటి ఏంటంటే లక్ష్మీ పూజ కూడా చేసుకోవడం చాలా మంచిది. లక్ష్మీ ఆరాధన మనకు తెలిసిందే, కమలాలతో పూజ చేయొచ్చు, స్వీట్ నివేదన పెట్టచ్చు అమ్మవారికి, మన శక్తి కొలది ఏది చేసినా పర్వాలేదు. ఇంకా మరిన్ని విశేషాల గురించి అంటే అమ్మవారి గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకోవాలని ఉంది నాకు, నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్తే.